హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ అండ్ బ్యూటీ ఆలూ పరాట ఇదంటే ఇష్టపడిన వారు ఉండరు కదూ సూపర్ టేస్టీగా ఉంటుంది కాకపోతే స్టఫ్ని కరెక్ట్గా ప్రిపేర్ చేసుకోవడం అలాగే బయటకి కాకుండా రోల్ చేసుకోవడం కొందరికి కష్టం అనిపిస్తుంది అలా కాకుండా పరాటాని స్టఫ్ చేసే పని లేకుండా ఎన్నో గంటలైనా మృదువుగా ఉండేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా చూపిస్తాను అంతకంటే ముందు నా ని ఫస్ట్ టైప్ వాళ్ళైతే ఇలాంటి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందుకోసం ముందుగా రెండు కప్పులు గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా అర టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకుందాం అలాగే కొద్దిగా వాము అదే అజ్వైన్ని ఇలా నలుపుకొని వేసేసుకోవాలి అర టీ స్పూన్ కారపొడి అలాగే అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా అలాగే అర టీ స్పూన్ చాట్ మసాలా చాట్ మసాలా వేయడం వల్ల పరాటాలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే కట్ చేసి ఉంచిన ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు స్పూన్లు కట్ చేసి ఉంచిన పచ్చిమిర్చి అలాగే కట్ చేసి ఉంచిన కొత్తిమీరని కూడా వేసుకొని మూడు బంగాళాదుంపల్ని బాయిల్ చేసి మ్యాష్ చేసుకుని ఉంచుకున్నాను వాటిని కూడా ఇక్కడ యాడ్ చేసేద్దాం ముందుగా నీళ్ళని యాడ్ చేసుకోకుండా బాగా మిక్స్ చేసుకోవాలి బంగాళాదుంపలు కూడా నీళ్లు ఉంటాయి కదా తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగానే పిండిని మనము ప్రిపేర్ చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకుంటే మనకి రోల్ చేసేటప్పుడు కష్టం అనిపిస్తుంది సో కొంచెం గట్టిగానే ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని మరో ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకొని మూతపెట్టి ఒక పదహైదు నిమిషాల పాటు మనం దీన్ని పక్కన ఉంచేసుకోవాలి పదహైదు అయితే అయిపోయింది పిండి మనకి సాఫ్ట్గా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులో నుంచి మనకి పరాటా ఏ సైజులో కావాలి అనుకుంటున్నామో ఆ సైజు పిండి ముద్దను తీసుకొని ఇలా రోల్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు చపాతి పీటపై కాస్త గోధుమ పిండి డస్ట్ చేసుకుని ఈ పిండి ముద్దను ఉంచుకొని మనము పరాటాలని రోల్ చేసేసుకోవాలి పరాటాలని మనము మరీ పలుచుగా కాకుండా కాస్త తిక్కగా ఉండేలాగా మందంగానే రుద్దుకోవాలి సో రెడీ అయిపోయింది కదా ఇలా రుద్దడం కష్టంగా ఉండి షేప్ రావట్లేదు అనుకుంటే పరాటాను రుద్దేసిన తర్వాత ఏదైనా షార్ప్ ఉన్న టిఫిన్ బాక్స్తో ఇలా మనం కట్ చేసి తీసుకుంటే పర్ఫెక్ట్ షేప్ ఉన్న పరాటాలు అనేవి ఒకే సైజులో రెడీ అయిపోతాయి సో ఇలా రెడీ అయిన పరాటాలని వేడి వేడి పెనం పైన వేసేసుకుందాం పరాటాలని నూనె లేదా నెయ్యితో రెండు వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దూరగా వేయించుకోవాలి యాక్చువల్గా అయితే పరాటాలు నూనెతో కంటే కూడా నెయ్యి వేసి వేస్తేనే చాలా చాలా టేస్టీగా ఉంటాయి యమ్మీ యమ్మీగా ఉంటాయి సో తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా మనకి పరాటాలు అనేది రెడీ అయిపోయింది ఇలాగే అన్ని పరాటాలని మనం కాల్ చేసుకుందాం అండ్ నా రెసిపీస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఒక లైక్ కూడా తప్పకుండా ఇవ్వండి ఇలా రెడీ అయిపోయిన పరాటాలని మనము హ్యాపీగా సలాడ్ రైతా అండ్ పికిల్తో సర్వ్ చేసేసుకుంటే తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పరాటాల కోసం మనం సపరేట్గా ఒక కర్రీని ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు ఇదే సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు సో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇలా బటర్తో సర్వ్ చేసుకుంటే ఇంకా ఇంకా టేస్టీగా ఉంటుంది ఎలా అనిపించింది మీకు రెసిపీ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండ్ ఎన్ని గంటలైనా సరే ఈ పరాటాలు చాలా చాలా మృదువుగా ఉంటాయి సో టిఫిన్ బాక్స్కి కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో చాలా చాలా సాఫ్ట్గా ఉన్నాయి కదూ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో